हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु ई रोज वच्चेसि एंतो टेस्टी टेस्टी अयिन गोंगूर करी अनेदि एला प्रिपेर चेसुकोवालनि चूपिस्तानंडि। अयिते ई गोंगूरलो उंडे विटमिन्स चाला चाला बागुंटायंडि। ई प्रेग्नेंसीकि अयिना मनकैना कूडा चाला बागुंटुंदि। दांट्लो वच्चेसि ऐरन् अनेदि उंटुंदि। ఈ ఐరన్ వల్ల మన బాడీలోకి చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి। రోజు ఆకుకూరలని వీక్లీ 2 టైమ్స్ అలా తిన్నారంటే హెల్త్కి చాలా చాలా బాగుంటుంది। ఇలా గోంగూర పచ్చడి ఇలా కాకుండా మీరు కర్రీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంతో పుల్లపుల్లగా టేస్ట్ టేస్ట్ అనిపిస్తుందండి। నాకు చెప్తుంటారే నోరు ఊరిపోతుంది। ఈ గోంగూర కర్రీ అనేది నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి। అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి। ఇక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మొదటిసారిగా అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి। ఎందుకంటే నా ఛానల్ చాలా సపోర్టింగ్ అండి, సపోర్ట్ చేయండి అందరూ। మీ అందరి సపోర్ట్ వల్లనే నా ఛానల్ ని ముందుకు వెళ్తుంది। మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాచ్ వీడియోస్ డైలీ అండి। ఇంతేనండి, నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం। ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను। ముందుగా గోంగూర కర్రీకి ఏం ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి। ఫస్ట్ పాన్ పెట్టుకున్నాను, ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను। తర్వాత వచ్చేసి ఆనియన్స్ అనేవి బాగా ఎక్కువగా వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి। తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్, ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను। కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి। కొంచెం బాగా వేగనివ్వాలి, వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి నేను ఇలా వేసినవన్నీ చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి। సాల్ట్ అనేది వేసుకోవాలి, ఇలా మొత్తం బాగా వేయించుకోవాలండి ఇవన్నీ వచ్చేసి మనము। కొంచెం షేక్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి, మా అమ్మాయి అనేది వీడియో తీసింది అందుకోసమనే కొంచెం ఇలా షేక్ వచ్చింది వీడియో అనేది, సారీ అండి, ఏమనుకోవద్దు। వాళ్ళు చెప్తే కూడా వినరు, నేను తీస్తా మమ్మీ నేను తీస్తా అనేసి అంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి। ఇలా కొంచెం బాగా ఆనియన్స్ అనేవి వేగనిచ్చుకోవాలండి మనము, చూడండి। ఇలా నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది। కారం అనేది వేసుకోవచ్చు, మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, రెండు వేసుకోవచ్చు అండి। దేని టేస్ట్ దానికే ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను రెండు వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి। ఇలా కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా గోంగూర అనేది బాగా కడిగి పెట్టుకోవాలండి మనము వాటర్లో కొంచెం బాగా, ఎందుకంటే ఉసుక మట్టి అనేది ఉంటాయి, దాంట్లో ఉండే క్రీములు ఏమైనా ఉన్నా కూడా మనకు వెళ్ళిపోతాయి। కొంచెం చిన్న చిన్నగా ఆకులుగాలు కానీ తరిగి పెట్టేసుకున్నారనుకోండి, తరిగి కడిగి ఆరబెట్టుకున్నారనుకోండి చాలా టేస్ట్గా అనిపిస్తుంది, అందులో ఉన్న ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి। ఇలా గోంగూర మొత్తం ఇలా వేసేసుకోవాలి మనము, మనకు గోంగూర అనేది ఎంతో అనిపిస్తుందండి। నేను వచ్చేసి రెండు కట్టలు తీసుకున్నాను పెద్దది, నాకు మొత్తం చేసే వరకు ఎంత అయిందో చూడండి, నేను లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే। నేను ఇంత తీసుకున్నాను కదా, చాలా తక్కువగా అవుతుంది కానీ మనం రైస్లో కలుపుకునేటప్పుడు చాలా కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుందండి రైస్లోకి, మీకు ఈ గ్రేవీలాగా చాలా బాగుంటుంది। మనం వేడివేడి రైస్లోకి ఈ గోంగూర కర్రీ అనేది నెయ్యి వేసుకొని తిన్నారంటే ఉంటుంది, అంత టేస్ట్ అనిపిస్తుందంటే అంత ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుందండి। ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా పెట్టేసుకున్నారనుకోండి మొత్తం ఆకుకూర అనేది లోపలికి వెళ్ళిపోతుందండి। ఇలా ఆకుకూరలు చేసేటప్పుడు అస్సలు మూతలు అనేది పెట్టొద్దు మనము, ఎందుకంటే బ్లాక్ అనేది అయిపోతుంది ఆకుకూర మొత్తం, గ్రీన్ అనేది ఉండదు అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు మీరు ఆకుకూరలు చేసేటప్పుడు ప్లేట్ అనేది మూత పెట్టొద్దు, ఇలా తెలిసి పెట్టే మనం ఏదైనా చేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి। ఈ కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వచ్చేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి, కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేదాకా మనము ఇలా మగ్గనిచ్చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఆకుకూర అనేది కొంచెం పచ్చి పచ్చి వాసనగా అనిపిస్తుంది కదా, బాగా కొంచెం మగ్గితే బాగుంటుంది। ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను చివరగా వచ్చేసి, ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే తొందరగా అడుగంటిపోతుంది, ఇలా కలుపుకున్నారనుకోండి కొంచెం అడుగంటకుండా ఉంటుంది। నేను కలుపుతూ ఉంటే పొగలు చూడండి ఎలా వస్తున్నాయో, కర్రీ అనేది ఇలా వేడివేడిగా చేసుకొని తినండి చాలా టేస్ట్గా అనిపిస్తుంది। మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది మీకు కర్రీ అనేది, నేను ఇట్లా కరివేపాకుతో గార్నిష్ అనేది చేశానండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను, ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి। మీరు కూడా ఇలా ట్రై చేయండి, కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, ఎంతో టేస్టీ అయినా గోంగూర కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది, నెక్స్ట్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను, థ్యాంక్ యూ అండి।